విశాఖ జిల్లా పాయకురావుపేట నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన నాలుగు మండలాల సర్పంచులకు విజయోత్సవ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సర్పంచులు పార్టీకి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వి రామకృష్ణ, ధనశెట్టి బాబురావు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మామిడి ఆకులు ఎక్కడ చూసినా మామిడి చెట్లు ఈ యొక్క నూతనంగా ఎలక్ట్ అయినటువంటి గౌరవ సర్పంచులు విజయోత్సవ ఈ యొక్క సమ్మేళనానికి మన పార్టీ ఎంతో మంది నాయకులు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి వేసవ రాకృష్ణ గారు అలాగే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ గారు శ్రీ సూర్యబాబురాజు గారు అలాగే శ్రీపతిరాజు గారు అలాగే గౌరవనీయులు మన జిల్లా ఎగ్రికల్చర్ బోర్డ్ చైర్మన్ గారైనటువంటి చిక్కా రామారావు గారు అలాగే రెడ్డి రామకృష్ణ గారు అలాగే పాపారావు గారు లంకా సూర్యబాబు గారు అలాగే మా గూటూరు శ్రీను గారు అలాగే పెద్దలు శ్రీ మన యొక్క గోవింద్ గారు అలాగే ఇంకా అనేక మంది మరి పెద్దలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవ సర్పంచులు, కాబోయే ఎంపీటీసీలు, కాబోయే జెడ్పీటీసీలు, మండలాల నుంచి విచ్చేసినటువంటి అనేక మంది నాయకులు, అలాగే ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు, మరి ఎంతో మందికి ఇక్కడ నేను ముందుగా శిరస్సు వంచి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా చాలా మంచి విషయాలను చెప్పారు. నేను ఈ యొక్క సమావేశం పెట్టడానికి మూడు నాలుగు కారణాలు మీ అందరితో చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున సుమారు మన నియోజకవర్గంలో 106 పంచాయతీ ఎలక్షన్ అయితే 85 పంచాయతీ మనం గెలిచాం. ఇది మామూలు విజయం కాదు. నిజంగా మీరందరూ కూడా ఇంత కష్టకాలంలో ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి తక్కువ కాలంలో మీరు విజయం పేరు మోగించి నిజంగా ఈ యొక్క విజయాన్ని ఈ యొక్క కానుకని గౌరవ ముఖ్యమంత్రి మనందరి ఆశాజ్యోతి కారణ జన్ముడైనటువంటి ఆ యొక్క శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని ఇంత పెద్ద సమావేశం పెట్టుకుంటూ జరిగింది. మీరందరూ కూడా ఆలోచించండి, ఈ రోజున మనం ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా చర్చించవలసిన విషయాలు, ఫస్ట్ ఐటమ్ ఇమీడియట్గా 15 రోజులు 20 రోజుల్లో మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పార్టీ గుర్తు మీద మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. పార్టీ గుర్తు మీద జరిగినప్పుడు